Good news, Hyderabad ORR ki ati cheruvulo villas. APR projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో యాక్చువల్గా నేను ఈ స్ట్రీట్లోకి ఎందుకు వచ్చానంటే పక్కన ఒక షూట్ చేసుకొని వస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న వేరే ఆర్టిస్ట్ అన్నారు, దాదాపు 1000కి పైగా చిత్రాలు చేసిన ఒక యాక్టర్ ఇదే స్ట్రీట్లో ఉంటున్నారు. బట్ ఇప్పుడు పరిస్థితి అయితే చాలా బాగోలేదు, ఆయన కూడా చితికిపోయారు, ఆర్థికంగా చితికిపోయారు, చాలా ఇబ్బందిగా ఉన్నారని నేను విన్నాను. సరే ఏంటని డీటెయిల్స్ కనుక్కున్నప్పుడు చెప్పారు ఈ పక్కనే ఇల్లని. నేనైతే వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గరికి, లోపల ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. అంటే 1000కి పైగా చిత్రాలు చేసి ఈరోజు ఒకే ఒక గదిలో ఉంటున్నారు, ఎందుకో అర్థం అవ్వట్లేదు అన్నమాట. అంటే పరిస్థితులు ఏదన్నా తికమక పడి అట్లా ఉండాల్సి వస్తుందా, లేదా ఫైనాన్షియల్గా ఏదన్నా ఎవరైనా మోసం చేశారా ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. ఒకటి, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ అప్పుడులో చాలామందికి ఆయన చాలా సుపరిచితులు ఇండస్ట్రీలో వాళ్ళకి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అండ్ శోభన్ బాబు గారు, సావిత్రి గారు అండ్ కృష్ణ గారు, జమున గారు, వీళ్ళందరి దగ్గర వర్క్ చేస్తున్నారు. జయలలిత గారు అందరితో సినిమాలు చేశారు ఆయన. సో యేచూరి గారు అని చెప్పేసి ఒకసారి మీకు పాత ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది ఈ లోపల ఉంటారని తెలిసింది. ఒకసారి లోపలికి వద్దాం. చూస్తున్నాం కదా చాలా కొడంబాకం, అంటే నాట్ ఓన్లీ కొడంబాకం, చెన్నై అంటేనే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సిటీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. సో జయలలిత గారు బతుకున్నప్పుడు కూడా 100th year సినిమా సంబంధించిన ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. 100 సంవత్సరాల సినిమా చరిత్రను కూడా ఆ టైంలో చూసాం మనం, చాలామంది పాత ఆర్టిస్టులను కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఆయన లివింగ్ స్టైల్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా రన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలుకి. యేచూరి గారు నమస్తే, ఎలా ఉన్నారు? యేచూరి గారు అంటే మేము పాత సినిమాల్లో చూసేవాళ్ళం, ఆ గెటప్లలో వేరుగా ఉండేవాళ్ళు. వచ్చేప్పుడు పాత ఫోటోలు కూడా కొన్ని మీరు చూశాను నేను. ఏంటి అన్ని 1000కి పైగా సినిమాలు తీశారు, చాలా వైభోగం చూసున్నారు. యేచూరి గారు ఏంటి ఇప్పుడు ఒక చిన్న గదికి షిఫ్ట్ అయ్యారు, ఎందుకు షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి? ఓల్డ్ అయిపోయింది కదా, ఇంకా ఎవరు మనకి లేరు. నేను ఆవిడే, ఆవిడనే కలిసి పనులు చేసుకోవడం, టీవీ పెట్టుకోవడం, అంతే. నా మిస్సెస్ ఓకే సీతాదేవి. నమస్తే అమ్మా. తల్లి అయినా భార్య అయినా అన్నీ ఆవిడే. ఓకే, ఇంట్లో పనులు చేస్తుంది. బయటకు ఎప్పుడో కానీ వెళ్ళాము, బయటకు వెళ్ళి పని ఉంటే నెలకొకసారి బయటకు వెళ్తే ఇంట్లోనే టీవీ చూసుకుంటూ హ్యాపీగా ఫోన్లు వస్తాయి. ఇదివరకైతే 300-400 ఫోన్లు వచ్చేవి, ఇప్పుడు 170 ఫోన్లు వస్తుంటాయి. మీకు కూడా? కూడా నాకు చిన్న సెల్లే, పెద్ద సెల్ పెట్టుకో, దీనికి పెట్టుకోవచ్చు అన్ని, అవి నాకు ఇష్టం ఉండదు. నా పరిచయం నేను చూసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరు మీలాంటి వాళ్ళు పరిచయం వేసే ఉంటే వచ్చి ఆ సెల్లో చూపిస్తే చూస్తా. పెద్ద సెల్ పెట్టుకోవట్లేదు, నాకు అంత ఫ్రీగా ఇస్తానని చెప్పారు. నాకు ఎంజీఆర్ లతా వాళ్ళు 50,000 రూపాయల సెల్ ఆఫర్ చేస్తే కూడా తీసుకోలే, చిన్న సెల్ చాలు మనకి, ఎవడు పడతాడు ఇవి అంటే. ఆ మూజులో పడ్డాం అనుకోండి ఇంక లేవలేము. ఓహో నేను చాలా గొప్ప అని కాబోలనుకుంటాను, నేను గొప్ప అని అనుకోవట్లే. ఏదో మన భగవంతుడు జర్నలిస్ట్గా పుట్టించాడు, పరిపూర్ణంగా చూశాను. ఫస్ట్ తరం వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ టైంలో. ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ మీరు? 1000 సినిమాలు చేశాను. 1000 సినిమాలు చేయడమే కాదు, వాళ్ళతో ఆప్యాయతగా మెరిగాను. అమితాబచ్చన్ గారు కూడా బాగా తెలుసు, శశికపూర్ గారికి, వీళ్ళందరికీ బాగా తెలుసు. ఆయనతో ఓ పిక్చర్ చేసే దూర్ దో పంచ్ అని, ఒక 2 రోజుల్లోనే ఆత్మీయత. ఆయన రూమ్లోకి వెళ్తాను. నా దగ్గర ఉన్నది ఏంటంటే ఎవరన్నా ఫస్ట్లే కనపడితే 2 రోజులు ఆయన రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే, అది నా మనస్తత్వం బట్టి ఉంటుంది. బట్ 1000 సినిమాలు చేశారు యేచూరి గారు, కొంచెం మంచి ఒక ఇంట్లో కూడా ఉండొచ్చు మీరు. ఆర్థికంగా ఏమన్నా చితికిపోయి అట్లా ఇబ్బంది అవుతుందా చెప్పండి, నో ప్రాబ్లం. అంటే తల ఉంచి పని లేదు, ఎవరిని అడిగి పని లేదు, ఇస్తే తీసుకోవడం, ఇస్తే తీసుకుంటా. నేనేదో ఇంటర్వ్యూ చేశాను, నాకు ఇవ్వండి, ఇలాంటి అలవాట్లు నాకు లేవు. నేను ఎన్టీ రామారావు భుజాల మీద కారులో తిరిగేవాడిని. ఎన్టీ సోమనగర్ కలిసి ఒకే బెడ్ మీద పడుకునేవాళ్ళం. హర్నాథు నేను క్లాస్మేట్స్ అంటే ఫ్రెండ్స్, కాకినాడ అందరితో నాకు హీరోలతో పరిచయం కదా, అంచేత నాకు గుణం వాళ్ళదే వచ్చింది. వాళ్ళగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనిపించింది. వాళ్ళతో తిరిగారు 1 కోటి రూపాయల కారులో కూడా తిరిగాయి. బాపాయ్ గారితో కూడా, బాపాయ్ గారు కూడా చాలా గౌరవంగా చూస్తాడు. ఇక్కడ డబ్బులు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వద్దుంటుంటాను. 1 కోటి రూపాయల కార్లో కూడా తిరిగారమ్మా చివరికి? 1 కోటి రూపాయల ఇలాంటి ఇంటికి తీసుకొచ్చినప్పుడు బాధపడ్డారా మీరు?
ఆయన భక్తి రామారావు గారు ఏదైనా నాకు షూటింగ్ లేకపోతే ఆయనకేదో అవసరమైతే సార్ మీ కాల్ షీట్ మాకు ఇవ్వండి అంటాడు. ఎన్ని రోజులు సార్ అంటాను, 3 రోజులు ఊటీ వెళ్ళాలి, మీ షూటింగ్ లేదు, నాతో నా షూటింగ్ మీతోటి అంటే ఊటీ వెళ్ళిపోయి ఒకే రూము, బెడ్లు ఉంటాయి కదా 3-4 బెడ్లు ఉంటాయి ఊటీలో, ఒకే బెడ్ ఒకే రూమ్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడే వీరబ్రహ్మం గారు చరిత్ర తీయడం, ఇతర తీయడం, ముసలి వేషాలు వేయడానికి నేను ఆర్జుణ్ణి, నేనే ముసలి వేషాలు వేయాలి మీరు అంటే ఒక హీరో ఓ ఫాదర్ అలా వేస్తేనే కొన్నాళ్ళు నిలబడడం కుదురుతుంది, మీరు ఇంకా హీరో వేస్తారంటే ఇలాగ కుదురుతుంది, అటు ఇటు వేస్తే డిఫరెన్స్ మీకు మంచి పేరు వస్తుందని చెప్పేవాడిని. ఓకే, బడిపంతులు పిక్చర్ కూడా చేయడానికి కూడా కారణం నేనే, మీకేం ఇమేజ్ పోదు, మీ ఇమేజ్ పెరుగుతుందని చెప్పాను. అలా సలహాలు ఇస్తూ ఉంటాను జగ్గయ్య గారి దగ్గర నుంచి, కాంతారావు గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రంగారావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి అంత సలహాలు. రాజుబాబు నేను మాడా క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. ఇప్పుడు తెలుగులే మీరు అయితే? నేను తెలుగు అండి, కాకినాడ. బట్ ఇక్కడ సెటిల్ అయిపోయారు? 60 ఏళ్ళు అయింది, 61 సంవత్సరం వచ్చి ఇక్కడికి. పిల్లలు ఎంతమంది అమ్మ? నా మ్యారేజ్ ఫెయిల్ అయింది, పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి, అదే వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే, చాలా హై లెవెల్లోనే ఉన్నారు. ఫోన్ చేస్తాడు తర్వాత అమ్మని చేసుకున్నారు, వీడియో నుంచి అమ్మని చేసుకున్నా, వాడు ఫోన్ చేస్తాడు, వారానికి ఒకసారి చేస్తాడు, వస్తాడు అప్పుడప్పుడు, వచ్చిన నేనేమి తీసుకోను వాడికే ఇస్తాను. ఓకే, వాడికే నేను ఇంకా ఇస్తా. ఇప్పుడు ఇంకా సంపాదిస్తున్నారు అయితే? సంపాదన అంటే నాకు మా అసోసియేషన్ వాళ్ళు మంత్రి పంపిస్తారు తెలుగులో. మా అసోసియేషన్ మొట్టమొదటి సభ్యుడిని కదా, ఎప్పటి నుంచి ఉన్న సభ్యుడిని, నేను లైఫ్ మెంబర్ని చూశాను. మేము మా అసోసియేషన్ డైరీలో కూడా ఏచూరి చూశాను మీ పేరు. నేను చూడను, అయితే ఎప్పుడైనా వెళ్తే ఇస్తే తీసుకొస్తాను అంతే తప్ప, వచ్చేప్పుడే 3 ఏళ్ళు అయింది హైదరాబాద్, అంత షూటింగ్లకు వచ్చేవాడిని తీసుకెళ్ళారు 15 సంవత్సరాలు. అంటే అంత వైభోగం చూశారు, 1 కోటి రూపాయలు కార్లలో తిరిగారు, ఇంత చిన్న గదికి వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించలేదు? నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునా, ఇంకా గుడిసె, ఇంకా గుడిసెలో ట్రై చేద్దాం చూశాను, ఇంకా గుడిసెలు దొరకలే, గుడిసె అయితే హ్యాపీ. హ్యాపీ సార్ అన్ని చూసి వెక్స్ అయిపోయి పోయినాయి, ఇంక పోతే పోనీ అని చెప్పి వదిలేసారు? అది లేదు, నాకు నాకు ఎలా హ్యాపీగా ఉంటుంది, రోడ్డు మీద ఉన్నా కూడా ఉంటాను. అంటే మొదట్లో నేను రోడ్డు మీద పడుకున్నాను, మెట్రాస్ వచ్చినప్పుడు కష్టాలు పడ్డాను, మోటార్ థియేటర్స్ ఆఫీసులో మెట్ల కింద ఉన్నాను, మెట్ల కింద వాళ్ళు రూమ్లో ఉంటామంటే నాకు వద్దు, మీరు పని చేయట్లేదు, నేను మెట్ల కింద ఉంటాను, మెట్ల కింద ఒక సైకిల్ తెచ్చుకుని ఆ సైకిల్ మీద మొత్తం మెడ్రాస్ తిరిగేవాడిని, పానగల పార్కులు స్టూడియోలు తిరిగేవాడిని. తిన్నారా ఇంతకీ? తిన్నారా అన్నవా? భోజనం ఎప్పుడు భోజనం కరెక్ట్గా చేస్తారు, 11:30 గంటలకు భోజనం చేస్తారు. సూపర్. ఎంత సార్ ఇది రెంట్? 6000. సో 6000 ఇది. సో నెలవారు వచ్చేసరికి ఇబ్బంది లేదు మీకు? ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అంటే నేను పుట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రోడ్డు మీద పడుకుని ఇబ్బంది పడ్డాను, మెడ్రాస్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏనాడు ఇబ్బంది పడలే. ఫీల్డ్ ఆర్ఎస్ని ఎంఆర్ రవి రాధారావు గారిని, అందులో నేను లైఫ్ మెంబర్ని, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ నాకు, వాళ్ళ ఫాదరే ఫ్రెండ్ నాకు, ఆయన ఫ్రెండ్షిప్పే. బట్ ఇప్పుడు రోజు నెలవారు గడవడానికి అంత ఇబ్బంది లేదమ్మా? ఏం ఇబ్బంది లేదు, ఏంటంటే 6000 అద్దా, మళ్ళీ జరగాలంటే ఇంకొక 6000-7000 కావాలి కదా? కావాలి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? ఏమి చేయను, ఏమి చేయను, ఎవరైనా మీరే వస్తుంటారు. ఇంటర్వ్యూ చేయడం కావాలంటే ఎవరైనా పిలిస్తే పెన్షన్ సరిపోతుంది, గవర్నమెంట్ పెన్షన్ కాదు, సిలో నుంచి కూడా పంపిస్తుంటారు. నా తరంలో ఉన్న వాళ్ళు సిలో నుంచి కూడా పంపిస్తారు, పంపిస్తుంటారు నెలకింతని, నెలకే నెల పంపించారు, అప్పుడప్పుడు పంపిస్తారు. అమెరికా నుంచి కూడా అప్పుడప్పుడు పంపిస్తారు. సోనా గారు ఫ్యాన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళు పంపిస్తున్నాడు, అడగదు ఎవరో ఒకరు పంపిస్తున్నారు ఇబ్బంది లేకుండా. అది భగవంతుడు బాబాదయ్య, బాబాదయ్యాలి. తర్వాత సన్మానాలు జరిగాయి, దాసనారాయణ గారు 4 సన్మానాలు చేశారు, అచ్చిరెడ్డి వాళ్ళు ఏదో వాళ్ళు ఒక సన్మానం చేశారు, ఇలా సన్మానాలు రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, హైదరాబాద్ 4 సన్మానాలు రవీంద్ర భారత్లో జరిగాయి. సూపర్. మీకైతే ఇబ్బంది లేదు, నేను ఒక షూట్కి వచ్చాను, మీరు ఉంటున్నారని తెలియగానే అదేంటి ఆయన అన్ని సినిమాలు చేశారు కదా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఆశ్చర్యపోతారు. నేను కూడా ఆశ్చర్యపోయాను, బుక్ లో కూడా చూశాను ఆయన 2-3 సార్లు ఫోటో కూడా, ఏచూరి అంటే ఎవరో పాత ఆయనలే ఉన్నారో లేరో అనుకుంటాం. చిన్నప్పటి నుంచి ఆయనకి సినిమా చిన్న 9 సంవత్సరాలు నాకు లైఫ్ ప్యాస్, చిన్నప్పుడు సినిమాలు చూడడం లైఫ్ ప్యాస్ అన్నమాట. ఏది పడితే అదే పలకరిద్దాం, ఇబ్బంది లేకుండా జరుగుతుందా లేదా? ఏమీ ఇబ్బంది లేదండి, మాకు బాగానే ఉన్నాం, తినడానికి ఉండటానికి ప్రాబ్లం లేదు.
పోపం లేదు. అద్దె ఎక్కువ ఎందుకంటే మా ఇద్దరమే కదా, మళ్ళీ పెద్ద ఇల్లు తీసుకుని దానికి 50,000 కట్టి వేస్ట్ కదా. మనకి పంపించిన వాళ్ళు నా మీద అభిమానంతో హ్యాపీగా పథకాలను పంపిస్తారు. సూపర్. అంచేతేమో ఎప్పుడు ఏ ఇబ్బంది అని ఉన్నా కానీ నాకు చాలామంది చాలామంది మాదారి రవి ఫాదర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. నేను అడగను కదా, నేను అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు పంపిస్తే తీసుకుంటాను. సూపర్ సూపర్, గ్రేట్ సార్, నిజంగా అడగను.